ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. అందరూ బాగున్నారండి? మంచిది. ప్రభు నామానికి స్తోత్రాలు. మీ అందరికి కూడా నా హృదయంలో చెల్లించుకుంటున్నాను. ఈ యొక్క సమయం మందు చిన్న ప్రార్థన చేసుకొని లేఖన భాగించుండగా దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రార్థన చేద్దాం. ప్రేమగల నా తండ్రి, జీవగల మా యేసయ్య, జీవాధిపతి నాయన, నీకు వందనములు ప్రభువా. అయా గడిచిన కాలం అంతా కూడా క్షేమంగా కాపాడిన దాన్ని బట్టి నీకు వందనములు. ఇదిగో ప్రభువా, నీ పరిశుద్ధ గ్రంథంలో ప్రభువ కొన్ని మాటలు ప్రభువ వివరిస్తుండగా ప్రభు మాతో మాట్లాడండి. ప్రతి కార్యములు ప్రభువ మీరు సక జరిపించే దేవుడు కనుక మీరే సహాయం చేసి నీ కృప ద్వారా నాకు యొక్క మాటలు సిద్ధపరిచి సహాయం చేసి పరిశునామంలో అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిదండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక మాట చూసుకుందాం. కీర్తన గ్రంథము, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథము 25వ అధ్యాయము 25వ కీర్తన 7వ వచనంలో ఒక మాట ఉన్నది. నా బాల్య పాపములను నాకు అతిక్రమములను జ్ఞాపకము చేసుకునకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకములో ఉంచుకున్నాము. చూడండి, దావీదు యొక్క కీర్తన గ్రంథంలో దావీదుకారుడు ఏమంటున్నాడంటే, కీర్తనకారుడు, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకునకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకము చేసుకో. అనగా దయ, దీని యొక్క దయ కలిగి మనము ఉండాలి. దేవుని కృపలో మనం ఎన్నొక పాపములలో ఉన్నప్పుడు, మోసాల్లో ఉన్నప్పుడు, అతిక్రమంలో ఉన్నప్పుడు దేవుడు మనలను రకరకాలుగా ఆయనకు ఆలోచన చొప్పున నడిపించి ఆయన యొక్క మార్గం నడిచినట్టు దేవుడే ఉన్నాడు. కనుక ఆయన పాపములను జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదు, కానీ ఆ పాపం మనం జ్ఞాపకం చేయాలని చెప్పని ప్రభు కూడా మాట్లాడిన విధానం బట్టి మన పాపములను అతిక్రమములు ఎప్పుడైతే మనం ఒప్పుకుంటాం అప్పుడే దీని యొక్క దయ కలిగి మనం ఉంటాం. చూడండి, ఉన్నాడు, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకునకము, యెహోవా నీ కృపను బట్టి నీ దయచొప్పున నన్ను జ్ఞాపకంలో ఉంచుకున్నాము. జ్ఞాపకం దయచొప్పున మనము ఆయన జ్ఞాపకంలో మనం ఉంచుకోవాలంటే ఆయన దయ కలిగి మనం ఉండాలి. మన యొక్క పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి, అయ్యా ఇక మీకు పాపం చేయనయ్యా, ఇగో నా పాపములను ఒప్పుకొనిచ్చినాను కనుక ఇక నీ దయచొప్పున నన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు కరుణా సంపన్నుడు కనుక, దయా దాక్షిణ్యపుడు కనుక, మనల్ని క్షమించి మనలను ఆశీర్వదించే గొప్ప దేవుడు ఉండడు కనుక ఈ లోకంలో ఎవరు కూడా దయగలిగి ఉండరు. మన పాపములు చేసినటువంటి వారం విన్నప్పుడు వీడు పాపిని ఏమి చూపించేవారే, కానీ మనలను క్షమించే ఒక గుణాలు లోకములు ఎవరికి కూడా లేవండి. ఎందుకంటే ఆయన పేరే దయా దాక్షిణ్య పూరుడు కనుక ఆయన దయ సంకల్పం చూసి మనలను దీవించి మనల్ని ఆకర్షించి మన యందు ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నటువంటి దేవుడే ఉండడు. కనుకనే మనం పదే పదే మనం పాపం చేసిన వారం కాదు, కానీ పాపములను ఒప్పుకునే యొక్క పశ్చాత్తాపడే రీతిగా ఉన్నట్లయితే దేవుడు మనం క్షమించి ఆ యొక్క దయ హృదయంతో మనల్ని అత్తుకునేటువంటి దేవుడే ఉన్నాడు. కనుకనే ఇక్కడ ఎందుకు అంటున్నాడంటే, అయ్యా ఇదిగో నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకం. బాల్య పాపం అనగా దేవుణ్ణి నమ్ముకుని స్థితిలో ఉన్నప్పుడు అనేక పర్యాయములు అనేక పాపములో ఉండి అనేక మోసాలు చేసినటువంటి మన యొక్క హృదయం కలిగి ఉన్నటువంటి జీవితంలో దేవుడు మన పక్షాన అప్పుడు మన దేవుడు నమ్ముకోలేదు కనుక దేవుడు ఎరిగినట్టు వారే ఉన్నాం. కనుకనే అనేక పాపములు చేసి ఉన్నప్పటికీ మన పాపములు క్షమించే దేవుడు మనకు ఉన్నాడు. ఎందుకనగంటే మనం తెలిసి తెలియని పాపములను దేవుడు క్షమించగలటువంటి శక్తి అనుకుంటుంది, కానీ తెలిసి పాపం చేస్తే దేవుని యొక్క మరి ఆయన యొక్క కందిష్టిలో మన విరోధులుగా కనబడతా ఉంటాయి. ఎందుకనగా తెలిసి పాపం చేయకూడదు, కానీ తెలిసో తెలియక పాపం చేసినప్పుడు ఆ పాపం ఒప్పుకొని పశ్చాత్తాపడితేనే ఆయన యొక్క దయగల హృదయుడు. కనుకనే ఆ దయ మన మీద ఉంచి మనకు క్షమించే మనస్సు ఆయనకు ఉంటుందండి. స్తోత్రం. చూడండి, అలాగే నిర్గమకాండం మాట చూసుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 3వ వచనములో మాట ఉంది. మోషే ప్రజలతో ఇట్లా, నేను మీరు దాసగృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినములు జ్ఞాపకము చేసుకున్నాడు. యెహోవా తన బాహు బలము చేత దానిలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించను. పులిసిన దేదియు తినవద్దు. అబిదాదాబు నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చితిరి కదా. యెహోవా నీకు ఇచ్చినదని నీ పితరులతో ప్రమాణం చేసినట్లును కానానీయులకును, హితీయులకును, అమెరియులకును, హ్యూలకును, యమీజీయులకును, నాకు నన్ను వ్యాస స్థలమైన ఉండు, పాలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకోనని 7 దినములను నీవు పులియని రొట్టెలను తినవలేను. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడు ముఖ్యమైన మాట ఏంటంటే, మోషే ప్రజలతో ఇట్లా అంటున్నాడు, మీరు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకోనుడి. దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుంచి బయలుదేరేటువంటి యొక్క దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీరు ఎలా వచ్చారు, ఈ రీతిగా వచ్చారు బయటికి. దాసత్వ గృహం అనగా బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చిన దేవుడు నిన్ను పరిశుద్ధపరిచాడు. కనుకనే మీరు పరిశుద్ధులుగా ఉండండి,
మీ యొక్క సహవాసం ఎలా పరిశుద్ధ సహవాసం కలిగి ఉండాలి, కానీ తిరిగి మళ్ళీ ఆ లోకం యొక్క సహవాసం చేయకూడదని అర్థమిస్తుంది. కనుకనే ఐగుప్తు అనగా దాసి యొక్క జీవితం, పాప జీవితంలో నుంచి మనకున్నటువంటి బానిస బ్రతుకుల నుంచి దేవుడు మనం బయటికి తీసుకొని వచ్చినటువంటి ఆ దినానికి జ్ఞాపకం చేసుకోమని చెప్పబడింది. ఎందుకంటే మనం ఇంతవరకు ఎలా ఉన్నామో, ఏ పాపంలో ఉన్నామో, ఏ దోష రూపణలు కలిగి ఉన్నామో, మనం ఎలా ఉన్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకొని ఏ రీతిగా మనం దేవుడు మనకు బయటికి లాగాడో, ఏ విధంగా మనం పరిశుద్ధపరిచాడు, ఏ విధంగా మనల్ని దేవుడు మనలను ఆయన సన్నిధికి తీసుకుని వచ్చాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నువ్వు ఇక పాపాన్ని జ్ఞాపకం చేసుకోవద్దని చెప్పని ప్రభు విధంగా మాటలు తెలియజేస్తావు. చూడండి బాగా చూడండి, మోషే ప్రజలతో ఇట్లా, నేను మీరు దాసుల గృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకునుడి, యెహోవా తన బాహుబలము చేత దాని నుండి మిమ్మల్ని బయటికి రప్పించెను. బయటికి రప్పించను కనుకనే ఆ ఐగుప్తు దేశంలో పరి యొక్క చేతిలో ఉన్నప్పుడు, ఆ యొక్క రాజ్యం కింద ఉన్నప్పుడు, ఆ యొక్క బానిస బ్రతుకు బతుకుతున్నప్పుడు అనేక కష్టాలు, అనేక అటువంటి సమస్యలు పెట్టిన తర్వాత అనేక రోధనలతో కనీసం అంటే ఒక మనసుకు శాంతి లేక సమాధానం లేక ఉన్నట్టు దినములలో దేవుడు ఐగుప్తు నుంచి అసలు ప్రతి విధంగా అయితే బయటికి లాక్కొచ్చాడో, అదే ఇప్పుడు ఈ అంచనాల్లో కూడా దేవుడు మన కొరకు మన పాపములన్నీ కూడా విడుదల చేసి పవిత్రపరచి పరిశుద్ధపరచి తిరిగి మళ్ళీ ఆ పాపంలో కోపంలో పడిపోకుండా దేవుడు మనల్ని పరిశుద్ధపరచాడు. కనుకనే అది ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నావు అన్నాడు దేవుడు. స్తోత్ర, అది జ్ఞాపకం చేసుకున్నాను. ఎందుకంటే నువ్వు పరిశుద్ధపరిచినటువంటి వాడవు కానీ నువ్వు పవిత్రుడే కానీ అపవిత్రుడు కాదని చెప్పని అది ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడింది మనం చూస్తూ చూడండి. మోషే ప్రజలతో ఇట్లా, నేను మీరు దాసుల గృహం ఐగుప్తు నుండి బయలు వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని, మోషాతో మాట్లాడుతున్నట్టు దేవుడు ఈ మోషే ప్రజలకు ఈ విధంగా ఆయన ఉపదేశము ఇస్తున్నప్పుడు వారి అనుసమస్యండి, ఆ గృహమైన ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకుని, యెహోవా తన బాహుబలము చేత దానిని మిమ్మల్ని బయటికి రప్పించను, పులిసిన దేది తినవద్దు. పులిసిన అనగా ఈ పులిసినది అంటే పాపము, ఈ పాపం ఇంకా మీకు అంటకు అంటవద్దు, ఈ పాపం లేక నువ్వు జీవించవద్దు, ఈ రోత జీవితంలో ఉండవద్దు అని చెప్పే ప్రభువు ఈ విధంగా చెప్పిన రీతిగా మోషే ద్వారా ఈ మాట్లాడిన విషయ ప్రజలకు విధంగా బోధిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూడండి కొన్ని మాటలు చూసుకుందాం. ప్రసంగ గ్రంథంలో ఒక మాట ఉన్నదండి, ప్రసంగ గ్రంథము 12:2 ఒక మాట చూద్దాం. దుర్జనములను రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్వరణకు తెచ్చుకున్నాము. స్తోత్ర, చూడండి ఏమన్నాడు మళ్ళీ సరే, తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన విలిసిన తర్వాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్వరణకు తెచ్చుకోనము. ఆ దినములు ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులను వంగుదురు, వారు కొద్ది మంది పుట్ట చేత పని చాలించుకుందురు, కిటికీలోను గుండా చూచుదురు, కానలేక ఉండుదురు, తిరుగట్టి రాళ్ళు ధ్వని తగ్గిపోవును, విధి తలంపులను మోయబడును. స్తోత్రం, హల్లెలూయా. అయితే రాకముని పండుగ, ఆయన రాకడకు సూచనలుగా ఇవన్నీ కూడా చూపిస్తున్నాడు. కనుకనే ఆయన సూర్యచంద్రుడు నక్షత్రములను ఇవన్నీ కూడా ఈ ఆవరించక మునిపే, ఈ చీకటి కమ్మక మునిపే, నీ బాల్య దశలోనే, నీ యొక్క జీవితంలోనే మొదటిగా దేవుణ్ణి స్వరణకు తెచ్చుకున్నాము అని చెప్పని ఇక్కడ మాటలు తేడా తెలియజేస్తుంది. కనుకనే మనం ముందుగానే ఈ యొక్క దుర్ఘనాలు రాక మునిపే మనము దేవుని యొక్క స్వరణ కలిగి ఉంటే, దేవుని యొక్క స్వరణలో మనం ఉంటే, ఆయన యొక్క మన యొక్క జీవితంలో ఆయన మనం చేర్చుకున్నప్పుడు దేవుడు మనం పరిశుద్ధపరిచిన తర్వాత మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా జీవించాలని అర్థం అని చూడండి ఏమన్నాడు ఇక్కడ. తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక మునిపే వాన విరిసిన తర్వాత మేఘములను మరలా రాకముందే నీ బాల్యము దినములందే నీ సృష్టికర్తను స్వరణకు తెచ్చుకోనము. బాల్య దినములందంటే చిన్నతనం నుంచే మనం పెరిగేటప్పుడే, ఎవరి కాలం ఉన్నప్పుడే, యవన దశలోను, వృద్ధాప్యములోను, ఏ విషయంలోనైనా సరే నువ్వు చక్కగా నడుచు, దేని యొక్క కృపలు నడుచుకుంటూ ఆ యొక్క దుర్దినాలు రాకమునిపే మనకు ఒక మరి మరణం సమయించకముందే కొన్ని శ్రమలు మనకు రాకమునిపే దేవుని ఎరిగినట్లయితే నీ జీవితము బాగుపడుతుందని ఇక్కడ ప్రసంగించినటువంటి మరి ప్రసంగి ఏ ప్రసంగి ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడండి. చూడండి ప్రసంగి సమస్య అంటున్నాడు, వ్యర్థము వ్యర్థము సమస్య వ్యర్థమే అని చెప్పు అంటున్నాడు. కనుకనే ఆయన సమస్తం కూడా అనుభవించిన తర్వాత ఈయనేమంటున్నాడంటే అంత వ్యర్థము సూర్య కింద చంద్ర కింద చేసిన సమస్తం కూడా అంత వ్యర్థమని చెప్పని ఈ విధంగా చెల్లించినటువంటి మాటలను బట్టి మనం తెలుసుకోవాలంటే ఇక్కడ ఏమన్నాడంటే మీరు బాల్యదినము అనే దేవుని సృష్టికర్తను స్వరణకు తెచ్చుకున్నాము. ఈనాడు దేవుని మర్చిపోతూ ఉన్నారు, సృష్టిని పూజిస్తూ ఉన్నారు, సృష్టికర్త మర్చిపోతూ ఉన్నారు,
రకరకాలుగా రకరకాలుగా వారు అలవాట్లు గురైపోయి పాపములు పడిపోయి మోసాల్లో పడిపోయి రకరకాల వ్యాపారాలు చేస్తూ అబద్ధికమును వ్యభిచారము త్రాగుడుదోన పడిపోయి సృష్టికర్తను మర్చిపోయి దేవుని యొక్క ఉగ్రతకు గురైపోతూనే ఉన్నారండి. స్తోత్ర చూడండి, ఎప్పుడు ఏ సమయమన మనకి ఏం జరుగుతుంది తెలియదు, కానీ అకస్మరణంగా మరణాలు సంభవిస్తూ ఉన్నాయి లోకంలో. సృష్టికర్తలు మర్చిపోతూ ఉన్నారు, ఆయన స్వరణ తెచ్చుకోలేవు, ఆయన జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు, కానీ ఎక్కువగా పాపములు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు లోకంలో. ఎక్కడ వచ్చిన పాపములు, ఎక్కడ వచ్చినా కూడా అబద్ధికము, ఎక్కడ వచ్చినా కూడా వ్యభిచారము, ఈ విధంగా లోకమంతా కూడా వ్యాపిస్తూ ఉన్నదండి. చూడండి, ఒక తల్లికి తల్లిదండ్రులకు సమాధానం, బిడ్డల మీద సమాధానం లేదు, అత్తగోళ్ళకు సమాధానం లేదు, కనుకనే కుటుంబాలు సమాధానం, కుటుంబాలు అలా ఉన్నప్పుడు దేవుడి స్వరణకు తెచ్చుకున్న కుటుంబాలు ఎలా ఉంటాయంటే పతనమవుతూ ఉంటాయండి. స్తోత్ర చూడండి, నిన్న చూసి ఇవాళ చూసినప్పుడు రేపు ఉండటం ఉండలేకుండా ఉండకుండా వెళ్ళిపోతా ఉన్నారు, గుండె ఆడటని, రక్తపోటని, రకరకాల జబ్బులతో చనిపోతా ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఉరిలేసుకుంటా ఉన్నారు. ఎందుకనగా దేవుణ్ణి మర్చిపోయి దేవుని స్వరం తెచ్చుకోలేక దేవుని మీద భయభక్తులు లేక ఆ విధంగా చాలామంది కూడా ఘోరాతి ఘోరంగా వారు మరణాలకు పాత్రులవుతూ ఉన్నారు. స్తోత్రం చూడండి, ఏమన్నాడు అక్కడ, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకు ముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్యదినములన్నీ నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము. వాన కురుస్తూ ఉంది, వెలిసిపోతూ ఉంది, అలాగనే వాన కురిసినట్టే మేఘములు మళ్ళీ పట్టినట్టే మేఘలు విడిపోయినట్లుగానే ఆ దుర్దినాలు రాకమునిపే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి తలంచుకోవడం ఎంతైనా మంచిది. చూడండి, మనం చూసుకుందాం యెషయా గ్రంథము 43:25 వచనము చదువుకుందాం, మనం చూద్దాం. నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమాలను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపమును జ్ఞాపకమును చేసుకొనను, నాకు జ్ఞాపకము చేయుము, మనం కూడి వాదిద్దము, నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వేజ్యమును వివరించుము. చూడండి ఏమన్నాడు ఇక్కడ, నేను నేనే నీ చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకున్నాము, నాకు జ్ఞాపకము చేయుము, మనం కూడి వాదిద్దమని చెప్పి అంటున్నాడు. స్తోత్ర హల్లెలూయ, పరిశుద్ధాత్మ దేవుడు స్తోత్ర. పరిశుద్ధుడు ఏమన్నాడంటే, నీకు నీ పాపములు జ్ఞాపకం చేసుకున్నాను, నాతో ఏకీభవించు, నాతో మాట్లాడు, నీతో మాట్లాడినప్పుడు ఈ మాటలు ద్వారా వేద్యము ఆడేదము అనగా పాపములను జ్ఞాపకం చేసుకోమంటే పాప క్షమాపణ పొందు, పాపమును విడిచిపెట్టు, అతిక్రమములను దాచిపెట్టుకోవద్దు, వాటిని ఒప్పుకొని తప్పుకోమని చెప్పని విధంగా ఇక్కడ మాటలు సెలవుచ్చినట్టుగా మనం చూస్తాం. చూడండి, బాగా చూడండి, నేను నేనే నీ చిత్తానుసారముగా నీ అతిక్రమములను, నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకములు చేసుకున్నాను. మానవుడైతే పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు పాపములను, ఆమె పాపి అని, ఈమె పాపి అని, వాడు మంచోడు కాదని, ఈడు మంచోడు కాదని, వాడు ఆ వ్యాపారం చేస్తున్నాడు, ఈడు వ్యాపారం చేస్తున్నాడు చెప్పి రకరకాలుగా మానిక హృదయము ఎలా ఉంటుందని, కఠిన హృదయం కనుకనే కుళ్ళు కుటుంబం నిన్నటి హృదయం కనుక ఆ హృదయములు అనేకమైన కూడా విషయాలు కూడా వాడు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడండి. ఎందుకంటే మానవుడు కాబట్టి పాపములు జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు అంటాడు ఇక్కడ, నేను ఈ పాపలు జ్ఞాపకం చేసుకునేవాడిని కాదు, నేను నా చిత్తానుసారమని నీ అతిక్రమంలో నేను తుడిచివేస్తాను, నీ పాప దోషం కొట్టివేస్తా చెప్పని చెప్పినట్లు ఇక్కడ విధంగా దేవుడి యొక్క మరి మాటలు యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు ఇస్రాయేలు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. చూడండి, నాకు జ్ఞాపకము చేయము, మనము కూడి వాదిద్దము, నీవు నీతిమంతుడవుగా తీర్చబడినట్లు నీ వేద్యము వివరించుము. చూశారండి, నువ్వు నిర్దోషిగా ఉన్నట్లుగా వేద్యము వివరించుము. మనం పాపములు చేస్తున్నామని ఎందుకు అనుకోవాలి? పాపం చేసినటువంటి వారమై ఉన్నప్పుడు కూడా పశ్చాత్తాపడి ఇక పాపములను ఒప్పుకున్నప్పుడు మనకు పాపం ఉంటుందా? మళ్ళీ పాప చేయని ఆశని కలుగుతూ ఉందా? అలా కలిగినప్పుడు దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నావు? నమ్ముకోవటం కారణం ఏంటి? ఏదో పైకి భక్తి పొరలు మనం కనపడకూడదు, కానీ దేవుని దృష్టికి యథార్థవంతుడు గాను, న్యాయవంతుడు గాను, నిర్దోషిగా కనపడినట్లేదు. దేవుడు మన పక్షాన నుండి మనకు ఉన్నటువంటి అనేక వేద్యాల్లో కూడా దేవుడు మన పక్షాన నుండి వేద్యమాడే దేవుడే ఉన్నాడు మనకు. స్తోత్ర చూడండి, ఇంకో మాట చూసుకుందాం. ఇరిమియా గ్రంథంలో 31:34 ఇదిగో నేను ఇస్రాయేల్ వారితో యోధావారితోనూ క్రొత్త నిబంధన చేయు దినము వచ్చుచున్నది, ఇదే యెహోవాకు, ఇది ఐగుప్తుల నుండి వారిని రప్పించుటకై నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటికినైనను వారు ఆ నిబంధనను భంగము చేసి కొనిరి, అయితే యెహోవాకు
ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితోను నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు జనులయుందురు, వారు మరి వెన్నడును యెహోవాను గూర్చి బోధ నందుదము అని తమ పొరుగు వారిని కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకను నిన్నడును జ్ఞాపకము చేసుకొనను. కనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవాకు స్తోత్రం. చూడండి ఏమన్నా మంచి మాటలు. నేను వారి దేవుడినై ఉందును, వారు నాకు జనులై ఉందురు, వారు మరి ఎన్నడును యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇకను నిన్నడును జ్ఞాపకము చేసుకున్నాను. కనుక అల్పులేమి ఘనులు అందరూ నన్ను వెలుగుదురు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చక్కటి మాటలండి. నేనే దేవుడు కనుక వారు దేవుడై ఉన్నాను, కనుక వారు నా జనులై ఉన్నారు, కనుక వెన్నడును యెహోవాను గురించి బోధన అందుదము అని వారు తమ పొరుగు వారితో చెప్పవారు. ఎందుకనగా అంటే వారు ఎప్పుడు కూడా పాపక్షమాపణ కలిగి ఉన్నారు కనుకనే, ఈ పాపక్షమాపణ నిమిత్తం పశ్చాత్తాపడినటువంటి హృదయం కలిగి ఉన్నారు కనుకనే దేవుడు వారి పక్షాన నుండి వారిని దీవిస్తూ వస్తానని చెప్పని వారు అంటూ ఉన్నారు. స్తోత్రం, చూడండి. బోధనందరూ అని తమ పొరుగు వారిని గాను తమ సహోదరులు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషమును క్షమించి వారి పాపములను ఇకను నిన్నడును జ్ఞాపకము చేసుకొనను. క్షమించి వారి పాపములు ఇక వారి యొక్క దోషములను వారి యొక్క పాపం క్షమిస్తాను కనుకనే వారి యొక్క పాపములు ఇక జ్ఞాపకం చేసుకొనను. మన పాపం జ్ఞాపకం చేసుకునే వాళ్ళు మనకు కావద్దు, అవసరం లేదు. కానీ పాపములను తుడిచివేసే దేవుడు మనకు కావాలి. ఏదో పాపం చేస్తున్నామని చెప్పి గొర్రె పిల్లను మేక పిల్లను ఇవ్వటం కాదు, కానీ మనందరి పాపం కొరకు ఆయన సమృద్ధి సమస్తం కూడా ఆయనే బలి అర్పణగా ఆ యొక్క కలుల శిలువలు మన కోసం బలిగా అర్పించబడ్డాడండి. స్తోత్రం. చూడండి, హెబ్రీయుల రాసిన పత్రిక మనం చూసుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 8:12. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను వెన్నడును జ్ఞాపకము చేసుకొనను. చూడండి ఏమన్నా, నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను జ్ఞాపకం చేసుకొనను. నేను వారి దోషముల విషయమై, ఏ దోషమంట, వారి యొక్క దోషముల విషయమై ఎన్నడును జ్ఞాపకము ఇకను ఎన్నడు జ్ఞాపకం చేసుకొనను. వారి దోషముల విషయమై ఇక నేను జ్ఞాపకం చేసుకొనను. ఎందుకనగా ఒకేసారి క్షమించే దేవుడు మనలో ఆయన, ఒకేసారి మనకు క్షమాపణ కలిగించే దేవుడై ఉన్నాడు, ఒకేసారి మనకు ఆశీర్వాదం కలిగించే దేవుడై ఉన్నాడు. కనుకనే మన పాపములు ఆయన జ్ఞాపకించే దేవుడు కాదంట. చూడండి ఏమన్నాడు, ఉపదేశం చేయుడు వారిలో చిన్నలును మొదలుకొని పెద్దవారు వారు అందరూ నన్ను తెలుసుకుందురు. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములు క్షమించువాడనే ఉన్నాను. వారు దోషం విషయం వారు దోషం చేస్తూ ఉంటే ఈయన దయ చూపిస్తూ ఉంటాడంట. స్తోత్రం, చూడండి. మనం దోషం చేయటం ఏంటి, ఆయన మనకు మన మీద దయ చూపించటం ఏంటి, మన పాపం చేయటం ఆయన మనం నిర్దోషంగా చేయటం ఏంటి, మన అతిక్రమించడం ఏంటి, మనం మన యొక్క అతిక్రమంలో తుడిచివేసే కారణం ఆయనకేంటి, ఎందుకనగా అంటే ఆయన హృదయమే దయగల హృదయం. స్తోత్రం. ఎందుకంటే ఎక్కువగా మనుషులను జ్ఞాపకం చేసుకుంటాడు, కానీ వారి పాపములను జ్ఞాపకం చేసుకునే దేవుడు కాదంట ఆయన. ఎందుకంటే పాపములను తుడిచివేయటానికి లోకానికి ప్రభు వచ్చా, మన కోసం వచ్చాడని మన పాపములను ఒప్పుకున్న నెడల మనము నీతిమంతులుగా తీర్చబడతాం. ఎందుకనగా అంటే ఆయన రక్తములు మనల్ని కడిగి ఆ పాప క్షమాపణ మనకు ఇచ్చి దేవుడు మనలను పరిశుద్ధించినటువంటి దేవుడే ఉన్నాడు. స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథము 53:3 కొన్ని మాటలు మనం చూద్దాం. మన అతిక్రమముల బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను, మన సమాధానకర్తమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. స్తోత్రం. చూడండి, మన అతిక్రమముల క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలగొట్టబడెను. మన దోషములను బట్టి, మన అతిక్రమములు, మన సమాధానకర్తమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరం గొర్రెల వారి త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకు ఇష్టమైన త్రోవల్లో తొలగాను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపబడెను. స్తోత్రం. మన అతిక్రమములు చేయటం, అతని మీద నింద మోపటం. చూడండి, మన అతిక్రమములు క్రియలు బట్టి అతడు గాయపరచబడానంట, మన దోషము బట్టి నలగొట్టబడాడు. ఇంకోటి, మన సమాధానకర్తైన శిక్ష అతని మీద పడానంట, అతడు పొందిన దెబ్బలు చేసి మనకు స్వస్థత కలుగుతున్నది. అంటే మనకి ఏ యొక్క శిక్ష విధి లేదని అర్థం. అందుకే రోమ పత్రిక మాట్లాడు కదా, యేసు చెందిన వారికి ఏ శిక్ష విధియో లేదు. కనుకనే ఈ శ్రమల దినములలో మన పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపడి మనం ఆయన ఉన్నట్లయితే మన దోషులు జ్ఞాపకం చేసుకున్నాక మనల్ని ఆశీర్వదించే దేవుడు అయినా కనుకనే
ఆయన హృదయమే దయగల హృదయము, దయదాక్షిణ్యపురుడు, కరుణావాచ్యులు గల దేవుడు. ఆయన సన్నిధిలో మనం ఉన్నట్లయితే మనం ఎంతో ఆశింపబడతా ఉంటాం. అనేకులం కూడా పాపం చేయటం కాదు కానీ పాప నొప్పు పచ్చిత పట్టంలోనే ఉన్నదండి ఆయన యొక్క మరి ఆశ పొందుకునే యొక్క స్థితి. స్తోత్ర చూడండి, అతనికి స్వరూపమైన సొగసైన లేదు, మనం అతన్ని చూచి అపేక్షించుకున్నట్లు అతని ఎందు స్వరూపము లేదు. అతడు తుణికింపబడిన వాడును, ఆయను మనుషుల వలన వ్యసించబడిన వాడును, వ్యసనక్రాంతుడకు గాను వ్యాధిగ్రస్తుడు గాను మనుషుల చూడనలేని వాడి గాను ఉండెను. అతడు తుణికింపబడిన వాడు కనుక మనం అతని వెన్నిక చేయకపోతే, తుణికిబడిన వాడు కనుక అతను ఎన్నిక ఎందుకని ఎన్నిక చేయలే కారణం ఏంటంటే, అతను కొట్టిన వారిని కొట్టలేదు, తిట్టిన వారిని తిట్టలేదు, ఉమ్ము వేసినప్పుడు కూడా ఉమ్ము తుడిచేసుకొని ఉంటున్నాడు. తండ్రి ఏం ఎరుగరు, వీళ్ళు క్షమించమని యొక్క సమస్యల హృదయము కలిగి ఉన్నాడు కనుక ఆయన ఆ మనస్కృతత్వం కలిగి ఉన్నాడే కానీ మన పాపముని జ్ఞాపకం చేసుకొని మనల్ని ఆయన దూషించిన వాడు కాదు, మనం దోషించిన వాడు కాదు. కనుక ఆయన మనలను ఎలాగ చేయాలనుకున్నాడని ఒక మాట చూడండి, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనంట. అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతని వ్యాధిని కలుగజేశాను. అతడు తను తానే అపరాధ పరిహార బలిగా అతని సంతానమును చూచును. అతడు దీర్ఘాయుష్ మంత్రుడును, యెహో ఉద్దేశములు అతని వలన సఫలమగును. స్తోత్ర చూడండి, దేవుడికి ఇష్టమైందంట అతని నలగొట్టుటకు. దేవునికి ఇష్టం అంటే కుమారుణ్ణి కొట్టటము, కుమారుణ్ణి బాధించటము తండ్రికి ఇష్టమా? కాదు. కానీ ఒక గద్దెంపు గద్దిస్తున్నాడంటే కారణం ఏంటంటే కుమారుడు బాగుపడతాడని, ఒక దెబ్బ కొడుతున్నాడంటే ఆ కుమారుడు జ్ఞానంగా నడుచుకుంటాడని. కానీ ఈ లోక సంబంధి మనం అలా ఉంటాం. కానీ దేవుని పరలోక సంబంధం యొక్క దేవుని కుమారుడు ఎందుకు కొట్టబడ్డాడంటే మన గాయములే ఆయన గాయం ద్వారా, మన గాయములు ద్వారా ఆయనకు శిక్ష కలిగింది. మన దోషముల ద్వారా, మన యొక్క తీరు ద్వారా గాయపరచబడి ఆ కవి సిలువలో మన కోసం మరణించి తిరిగి లేచినటువంటి దేవుడే ఉన్నాడు. ఆయన ఎవరు? సజీవుడు. స్తోత్రం. ఆయన పునరుద్ధరణ అయినటువంటి దేవుడు కనుకనే అనేక అతిక్రమములను ఆయన జ్ఞాపకం చేసుకొనక, మన పాపములు జ్ఞాపకం చేసుకొనక, మన దోషములు జ్ఞాపకం చేసుకొనక, మన కూడా సమస్త క్రియలను సమస్త జ్ఞాపకం చేసుకొనక ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నా? ఆయన యొక్క దయను మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఆ యొక్క దయను బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన కరుణ బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆ యొక్క నిధి బట్టి మనకు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. కానీ మానవులు మనం ఏ పాటి వారమండి? సమరయ్య స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె పాప దోషంలో అక్కడ వెళ్ళిపోయింది. చూడండి, మరి ఎపిసెంట్ చేసినటువంటి ఒక స్త్రీని కూడా తీసుకొచ్చి మధ్యలో కూర్చిపెట్టిన తర్వాత అనేకులు కూడా ఆయన కొట్టాలని చెప్పారు, రాళ్ళు రువ్వారు, శిక్షించి అనుకున్నారు. కానీ మోషే దర్శన ప్రకారం అయితే శిక్షించాలి, కొట్టాలు కొట్టి సంపాదించి అనుకున్నప్పుడు యేసుప్రభు ఏమన్నా చూశారు అక్కడ? అమ్మ, అయితే మీలో ఎవరైనా పాపం చేయని వారైతే మొదటిగా రాయమని చెప్పన్నప్పుడు ఎవరు కూడా నోరెత్తకుండా, ఎవరు కూడా చక్కగా వెళ్ళిన తర్వాత ప్రభు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ వారు ఎక్కడ అన్నప్పుడు, ఏమో ప్రభు అని చెప్పన్నప్పుడు, అమ్మ మరి వారు నీకు శిక్ష విధించలేదా అంటే, లేదు ప్రభు అని చెప్పన్నప్పుడు, నేను కూడా నీకు శిక్ష విధించు. ఎందుకంటే ఆయన పాపములు జ్ఞాపకం చేసుకోవాలి అక్కడ. ఎందుకంటే ఆ యొక్క హృదయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ యొక్క పశ్చాత్తాపానికి జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ యొక్క కన్నీటిని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. స్తోత్రం. అలాగే మన కన్నీరు కాలి ప్రార్థన చేసినట్టు పశ్చాత్తాపడినట్లయితే దేవుడు మన కూడా జ్ఞాపకం చేసుకుంటాడని ఈ యొక్క రాత్రికాల సమయం అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకనగా మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల, మనం పశ్చాత్తాపడిన ఎడల దేవుడు మన నిర్దోషులుగా వేయించి మనలను దీవిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. అలా కదా మరి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి ప్రేమగల నా తండ్రి, జీవంగల మా యేసయ్య, జీవాధిపతి నాయన, నీకు వందనములు ప్రభువ. ఇంతవరకు తండ్రి మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి నీకు వందనములు. విన్న వాక్యములను తండ్రి వారి హృదయములలో అయా ఫలించుటకు సాహ్యం వచ్చే నాయన, అయా ప్రతి వాక్యం కూడా ప్రభువ జుంటు తిరగడం మాట యొక్క మాటలు కనుక ప్రభువ మాటలను తండ్రి వింటున్నప్పుడు నాయన వారు వాటిని ఎవరేసుకునే భాగ్యము దయచేయండి. వారి యొక్క పాప జీవితంలో ప్రభు పశ్చాత్తాప పడి నాయన పాపం ఒప్పుకున్నట్లుగా సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా బాల్య పాపలు జ్ఞాపకం చేసుకోకమంటున్నాను కనుక ప్రభువ, చేసిన ప్రతి పాపమును ప్రభువ మీరు జ్ఞాపకం చేసే దేవుడు కాదు కనుక ప్రభువ, మేమే జ్ఞాపకం చేస్తూ పశ్చాత్తాప పడిన ఆయన నీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని యేసు పరిశునామములో అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ ఉన్నారమ్మా, అందరు బాగున్నారా?